రకరకాల గ్రామాల నుండి మండలాల నుండి చుట్టుపక్కల ప్రాంతాల నుండి ఆహ్వానించిన మీ అందరికీ ఈ ఆహ్వానించిన సిద్దిపేట జిల్లా బహుజన సమాజ్ పార్టీ నాయకత్వానికి మొట్టమొదట నా హృదయపూర్వక ధన్యవాదాలు మిత్రులారా వేదిక పైన ఈ రోజు నాతో పాటు కూర్చున్న బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ శ్రీ దేవల గంగాధర్ గారికి అదే విధంగా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ ఈశ్వర్ గారికి జిల్లా ఇన్చార్జ్ జక్కల వెంకట్ గారికి జిల్లా ప్రెసిడెంట్ గారికి జిల్లా ప్రధాన కార్యదర్శి గారికి దుబ్బాక అసెంబ్లీ ఇన్చార్జ్ గారికి దుబ్బాక అసెంబ్లీ ప్రెసిడెంట్ గారికి అదే విధంగా మా మహిళా కన్వీనర్లకు వేదిక మీద ఉన్న మరెందరో నాయకులకు వేదిక కింద ఉన్న నాయకులకు ఈ రోజు మొట్టమొదటి దుబ్బాకలో మొట్టమొదటి బహుజన సమాజ్ పార్టీ సమావేశాన్ని మొత్తం ప్రపంచానికి తెలపడానికి ఇక్కడికి వచ్చిన మా అన్నలు పాత్రికేయ మిత్రులందరికీ అదే విధంగా ఈ సభ ప్రారంభం కానప్పటి నుండి మీ అందరికీ ఈ వేదిక మీద ఉన్న ఈ మహనీయులు చేసిన త్యాగం ఏంటి ఆ త్యాగాన్ని మనం ఏ విధంగా కొనసాగించాలి ఆ త్యాగం ఎంత పవిత్రమైనది ఆ త్యాగం ఎవరి వల్ల అమ్మబడ్డది ఎవరి వల్ల వేస్ట్ చేయబడ్డది ఎందుకు ఈ రోజు మళ్ళీ మన ఒక మహా పోరాటానికి సన్నద్ధంగావాలి ఎందుకు మరి మనం అందరం కూడా ఈ రోజు బహుజన రాజ్యాన్ని తెచ్చుకోవాలి అని మీకు తమ మాటలతో మిమ్మల్ని అందరిని కూడా చైతన్యం చేసిన మా బహుజన సాంస్కృతిక కళాకారులకు గట్టిగా చప్పట్లు కొట్టారు అదే విధంగా ఈ రోజు బహుజన సమాజ్ పార్టీ ఒక కొత్త కెరడం కొత్త ఊపుతో మొత్తం తెలంగాణ పల్లెల గుండెల్లో మారుమోగుతున్నది దానికి చేదోడుగా ఈ రోజు మరి పాటలు రెండు ఆల్బమ్స్ రిలీజ్ చేసిండు ఒకటి ఈశ్వర్ గారు మరొకటి కేశవ్ గారు వాళ్ళిద్దరు కూడా రెండు ఆల్బమ్స్ రిలీజ్ చేసిండు గట్టిగా వాళ్ళకు చప్పట్లు కొట్టండి దానికి రాసిన కళాకారులు చాలామంది ఉన్నారు దేవేందర్ గారితో సహా వాళ్ళకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా ఈరోజు ఉదయం 5 గంటల నుండి ఎన్నో కార్యక్రమాల్లో నేను తలమునకలైనా ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఈ దుబ్బాకకు వచ్చి మీ అందరితో మాట్లాడే అవకాశం ఇచ్చిన ఈ దుబ్బాక ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు మిత్రులారా ఈరోజు చాలా చాలా మంచి దినం ఈరోజు మనం ఒక ప్రతిజ్ఞ చేసుకుంటున్నాం ఏమని ప్రతిజ్ఞ చేస్తున్నాం రాజ్యాధికారం తీసుకొచ్చుకుంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాం ఈరోజు కష్టాల్లో కన్నీళ్లతో ఉన్న కోట్లాది మంది తెలంగాణ ప్రజలను వాళ్ళ కన్నీళ్లు తుడుస్తామని ప్రతిజ్ఞ చేసుకుంటున్నాం ఈరోజు నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పి ఒక నినాదం ఇచ్చి ఒక సెంటిమెంట్ను తయారు చేసి ఆ సెంటిమెంట్తో తీసుకొచ్చిన తెలంగాణను కేవలం తన కుటుంబానికే పరిమితం చేసిన ఈ పరిస్థితి నుండి ఆ కేసీఆర్ కుటుంబం నుండి తెలంగాణను మళ్ళీ విముక్తం చేయాలని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ ప్రతిజ్ఞ చేసుకుంటున్నాం అదేవిధంగా తెలంగాణలో 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళు ఎంతో ఆవేదనతో ఉన్నారు వాళ్ళు ఎంతో అన్యాయానికి గురవుతున్నారు ప్రతిరోజు ఆక్రమణలు చేస్తున్నారు నిన్నటికి నిన్న నకిరేకల్లలో సురేష్ అనే ఒక బిడ్డ ఆత్మహత్య చేసుకున్నాడు
వాళ్ళందరి ప్రాణాలు పోకూడదని వాళ్ళు అందరిలాగానే వాళ్ళు కూడా ఈ తెలంగాణలో ఆనందంతో బతకాలి, సుభిక్షంగా బతకాలి, వాళ్ళ తల్లిదండ్రుల కలలు నిజం కావాలి, ఈ బిడ్డలు కళాశాలల్లో విశ్వవిద్యాలయాల్లో కష్టపడి చదువుకున్న చదువుకు విలువ ఉండాలి, వాళ్ళకు ఉద్యోగాలు రావాలి, వాళ్ళకు స్వయం ఉపాధి కల్పించే విధంగా మనం కష్టపడాలి అని చెప్పి కూడా ఈరోజు దుబ్బాక కేంద్రంగా మనం ప్రతిజ్ఞ చేస్తున్నాం మిత్రులారా. ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇండ్లని చెప్పి 2.5 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి కేవలం 1 లక్ష డబుల్ బెడ్రూమ్లు కూడా ఇవ్వలేని కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని అర్జెంటుగా మనం ప్రతిజ్ఞ చేస్తున్నాం ఈరోజు మిత్రులారా. మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, కొండ పోచమ్మ అట్లా ఎన్నో ప్రాజెక్టుల్లో ముంపుకు గురైన గ్రామాలు ఎన్నో ఉన్నాయి. మేము ఇదే గజ్వేల్లో నేను, ఈశ్వర్ గారు, మోహన్ గారు, మా మంద ప్రభాకర్ గారు, మేము చాలా చుక్కల వెంకట్ గారు మల్లన్న సాగర్ ముంపు గ్రామాలు గజ్వేల్లో దాని పరిసర ప్రాంతాల్లో ఉన్నప్పుడు నాసి రకం ఇళ్లలో ఒకప్పుడు సుభిక్షంగా బతికిన ఎర్రవెల్లి గ్రామాలు ఇంకా రకరకాల గ్రామాల ప్రాంతాలకు చెందిన మా బహుజన ప్రజలు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కులాలకు చెందిన మా బహుజన ప్రజలు ఈరోజు వాళ్ళ మాతృభూమిలోనే ఈరోజు నిరాశ్రయులు, నిరాశ్రయి నాసి రకం ఇళ్లల్లో ఎటు పాలుపోక అడ్డాకూలీలుగా మారిన ఈ దినాలను అంతం చేయాలని ఈరోజు మనం అందరం కూడా దుబ్బాక కేంద్రంగా ప్రతిజ్ఞ చేస్తున్నాం మిత్రులారా. ఆ పార్కులని, ఈ పార్కులని, పల్లె ప్రకృతి వనాలని ఇంకా రకరకాల కార్యక్రమాలు పెట్టి బీసీ ఎస్సీ ఎస్టీల అసైన్డ్ భూములు గుంజుకున్న ప్రభుత్వాన్ని, వేల ఎకరాల అసైన్డ్ భూములను గుంజుకొని ఎస్సీ ఎస్టీ బీసీల పొట్టనగొట్టిన ఈ ప్రభుత్వాన్ని అర్జెంటుగా ప్రగతి భవన్ నుండి బయటికి పంపించాలని ప్రతిజ్ఞ చేస్తున్నాం మిత్రులారా. స్కూల్స్ స్టార్ట్ అయినాయి. నేను పోయిన 2 వారాల్లో చాలా పాఠశాలలు తిరిగినా, ఏ పాఠశాలలో అయినా విద్యార్థులు ఉండరు. 200 మంది విద్యార్థులకు కేవలం 3 టీచర్లు, సగం మంది విద్యార్థులకు యూనిఫామ్ లేదు. రోజు పత్రికల్లో 800 స్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకం జరగడం లేదు. మధ్యాహ్న భోజన పథకం నడపాల్సిన కూలీలు, వంట మనుషులు మాకు ఇచ్చే 2000తో మేము వంటలు చేయలేము అని చెప్పి వాళ్ళు భోజనం కూడా బంద్ చేశారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ బహుజన సామాజిక వర్గాలకు చెందిన, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులు ఏ విధంగా పాఠశాలల్లో చదువుతారు? ఎక్కడ కూడా విద్యా వాలంటీర్ల రిక్రూట్మెంట్ జరగలేదు. విద్యా వాలంటీర్ల రిక్రూట్మెంట్ జరిగినప్పుడు 200 మంది విద్యార్థులు ఉండే ఒక స్కూల్లో కేవలం ముగ్గురు టీచర్లు ఏ విధంగా పాఠాలు చెప్తారు? అంటే ఇంతకుముందు తమ్ముడు మీ పేరు చెప్పారమ్మా, మీ కథ చెప్పాడు బ్రదర్ పేరు వెంకటేష్ గారు చెప్పినట్టుగా మనం నిరంతరం బర్లే కాస్తుండాలి, నిరంతరం గొర్రెలే కాస్తుండాలి, నిరంతరం కూడా బానిసలుగానే ఉండాలనే ఒక తీవ్రమైన కుట్రతోనే ఈరోజు ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేస్తున్న పరిస్థితి. ఈరోజు నేను హైదరాబాద్లో ఉండగా నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తామని చాలా తల్లిదండ్రులు ఆనందంతో రాలేదు, కన్నీళ్లతో వచ్చారు. వాళ్ళ కన్నీళ్ళు ఏంటో అంటే వాళ్ళ పిల్లలకు ఎక్కడైతే చదువుతున్నారో ఆ పిల్లలకు చదువు చెప్తున్న ఉపాధ్యాయులు వాళ్లకు జీతాలు రావడం రాలేదు కాబట్టి చాలా మంది పార్ట్ టైం ఉపాధ్యాయులు
స్కూల్ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు పిల్లలు అగమ్య గోచరమైన పరిస్థితిలో బతుకుతున్నారు ఈ రోజు అలాంటి మనను మళ్ళీ బానిసలుగా తయారు చేస్తూ మనను మళ్ళీ కూలీలుగా తయారు చేస్తూ మనను మళ్ళీ పేదరికం వైపే నెట్టేస్తున్న నెట్టేయడానికి కుట్ర చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలని చెప్పి ఈ రోజు మనమందరం కూడా ప్రతిజ్ఞ దుర్మార్గంలో చేస్తున్నాం ఇలాంటి ప్రభుత్వం పోవాలనే బహుజన సమాజ్ పార్టీ వచ్చింది బహుజన సమాజ్ పార్టీ 99 శాతం ఉన్న ఈ కులాల చేతిలో ఉండాల్సిన సంపదను 1 శాతం ఉన్న ఈ సంపన్న ఆధిపత్య కులాలకు చెందిన వాళ్ళు 7500 సంవత్సరాలుగా వాళ్ళే అనుభవిస్తున్నారు మనం అనుభవించలేము ఆ సంపదను बाबा साहेब अंबेडकर गारिच्चिन राज्यांगं द्वारा ओटु विलुव द्वारा कांशीराम गारी गोप्प पनि विधानं द्वारा बंजी कुमारी मायावती गारी नायकत्वं मार्गदर्शन द्वारा मन आ संपदनु मल्ली गल्लवट्टि लाकोनी मनमंदरं कूडा अन्नि कुलालकु समानंगा पंचुकोवाले एंत दोपिडी जरिगिंदि मित्रुलारा ఈ రోజు మీరందరూ కూడా దుబ్బాకల ఈ విషయాల గురించి మాట్లాడుకోవాలి నేను ఐఐటిల గురించి అందరికి ఐడియా ఉన్నది కదా ఐఐటిల తెలుసుకోవాలి ఎంతమంది చేదులేతుండ్రి ఐఐటిల వెరీ గుడ్ దేశంలో ఐఐటిలు ఎన్ఐటిలు దేశంలో ఐఐటిలు ఎన్ఐటిలు వీళ్ళల్లో ఉండే ఉపాధ్యాయులు వాళ్ళని ప్రొఫెసర్లు అంటారు ఆ ప్రొఫెసర్ల సంఖ్య ఎంతని ఈ మధ్య కాలంలో పార్లమెంటుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి పార్లమెంటుకు ఒక నివేదిక సమర్పించాడు 6000 పోస్టులు ఉంటే ఆ 6000 పోస్టులు ఉంటే ఎస్సి ఎస్టి బిసి సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళందరూ కలిపి కేవలం 15% కన్నా ఎక్కువ లేరు మిత్రులారా ఎస్సి ఎస్టి బిసి సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళందరూ కలిపి 15% కూడా లేరు మిగతా 85% మంది పోస్టులు అగ్రవర్ణాల దగ్గర ఆధిపత్య కులాల దగ్గరనే ఉన్నాయి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది మనకు 1947 లో వచ్చింది ఈ రోజు మనం ఆజాదిక అమృత్ మహోత్సవం అని చెప్పి 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిందని ఈ రోజు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం కానీ అప్పుడే పుట్టిన ఐఐటిలు ఎన్ఐటిలలో బహుజన బిడ్డలు కేవలం 15% మే ఉన్నారు ఎంత ఉండాలి మేడం 85% ఉండాలి పోస్టులు మన దగ్గర అంటే దాదాపుగా 4500 పోస్టులు 5000 పోస్టులు మా దగ్గర ఉండాలి కానీ మా బిడ్డలు కేవలం 500 పోస్టుల దగ్గరనే ఆగిపోయారు ఇది కుట్ర కుట్ర ఎట్లా ఈ బహుజన సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళు ప్రొఫెసర్లు కాలేరు ఎందుకు కాలేరు ఈ పిల్లలు అక్కడికి పోలేరు ఈ పిల్లలు పోతే కూడా వాడిని ఫెయిల్ చేసుడు నీకు ఇంగ్లీష్ రాదని ఫెయిల్ చేసుడు నీకు అది అర్థం కాదని ఫెయిల్ చేసుడు వాడిని మాటి మాటికి డిటైన్ చేసుడు మరి వాడిని బాధ ఏమని చెప్పుకోవాలి అక్కడ చదువు చెప్పటోళ్ళు ఎవరు ఆధిపత్య సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళు వీళ్ళ దగ్గరికి పోతారు ఆ ఊర్లలో రోజు పోయి బాంచం కాలు మొక్కుతున్నట్టు ఆ పాంచం కాలు మొక్కుతానే కాలు పొక్కించుకునే వాళ్ళందరూ అక్కడ ప్రొఫెసర్లే కూర్చుంటే ఈ పేద వర్గాల నుంచి పోయిన విద్యార్థి అక్కడ పోయి ఎట్లా వాళ్ళ బాధలు వదిలని చెప్పుకుంటాడు ఆ రోజు బాబాసాహెబ్ గారు మహాత్మా జ్యోతిరావు పూలే గారు మా తల్లి సావిత్రిబాయి పూలే గారు షాహు మహారాజ్ గారు నారాయణ గురు గారు వీళ్ళందరూ కూడా రిజర్వేషన్లు ఎందుకు పెట్టిండ్రు ఈ వర్గాల నుంచి బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల నుంచి కూడా రిప్రజెంటేషన్ కావాలని పెట్టారు మరి రిప్రజెంటేషన్ ఉండదు అక్కడ లేదు మరి మా బాధలు ఎవరు చెప్పుకోవాలి ఎవరు అందుకొరకే రోహిత్ లాగా సూసైడ్ చేసుకుంటున్నారు అందుకొరకే పిల్లలు 2వ సంవత్సరం 3వ సంవత్సరంలోనే డిటైన్ అయిపోయి బయటకు వచ్చేస్తున్నారు మళ్ళీ వ్యవసాయదారులుగా వ్యవసాయ కూలీలుగా మారిన దుస్థితి ఈ దేశంలో ఉన్నది దీనికి ఎవరు కారణం ఈరోజు కేంద్రంలో ఈ దుబ్బాక శాసనసభ్యుడు భారతీయ జనతా పార్టీకి చెందిన వ్యక్తి ఈ రోజు నేను ఇదే శాసనసభ్యు గారిని అడుగుతున్నాను ఇదే బీజేపీ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను బీసీల జనాభా మీరు ఎందుకు గణించడం లేదు అంటే బీసీల కులాల వారీగా జనాభా ఎందుకు చేయడం లేదు
ఎందుకు చేయడం లేదు మీరు చెప్పండి మీకు తెలుసు ఒకసారి ఏ కులం ఎంత మంది చదువుకున్నారు ఏ కులం దగ్గర మోటార్ సైకిల్ ఉన్నాయి ఏ కులం దగ్గర బర్రెలు ఉన్నాయి ఏ కులం దగ్గర గొర్రెలు ఉన్నాయి ఏ కులం వాళ్ళు ఐఐటిల ప్రొఫెసర్లు ఉన్నారు ఏ కులం దగ్గర డబ్బులు ఉన్నాయి ఏ కులం దగ్గర బిజినెస్ ఉన్నాయి ఏ కులానికి కాంట్రాక్ట్లు వస్తున్నాయి ఏ కులానికి చెందిన వాళ్ళు బల్లన సాగర్ ప్రాజెక్ట్ కట్టిండ్రు ఏ కులానికి చెందిన వాళ్ళు కొండ పోచమ్మ కట్టిండ్రు ఏ కులానికి చెందిన వాళ్ళు రంగనాయక సాగర్ కట్టిండ్రు ఏ కులానికి చెందిన వాళ్ళకు కొండ పోచమ్మ కింద ఫామ్ హౌస్లు ఉన్నాయి ఎర్రవల్లి ఏ కులానికి చెందిన వాళ్ళకు చిన్న కోడూరులో ఫామ్ హౌస్లు ఉన్నాయి ఏ కులానికి చెందిన వాళ్ళకు నగనూరులో ఉన్నాయి ఏ కులానికి చెందిన వాళ్ళకు రామాయంపేటలో హైవే పోంట డాబాలు ఉన్నాయి ఏ కులానికి చెందిన వాళ్ళకు పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయి ఏ కులానికి చెందిన వాళ్ళకు బినామీ కంపెనీలు ఉన్నాయి ఏ కులానికి చెందిన వాళ్ళు హైటెక్ సిటీల వేల కోట్ల రూపాయలకు చెందిన భూములను తీసుకున్నారు ఏ కులానికి చెందిన వాళ్ళు ఇక్కడ కలెక్టర్ లేరు ఏ కులానికి చెందిన వాళ్ళు కాళ్ళు మొక్కిండ్రు ఏ కులానికి చెందిన వాళ్ళు ఈ జనాభా గణన చేస్తే ఇవన్నీ కూడా తెలుస్తాయి ఇవన్నీ కూడా తెలుస్తాయి ఇవన్నీ తెలుస్తాయి కాబట్టి ఎవరైనా మెడకాయ మీద తలకాయ ఉన్న ఎవరైనా కూడా జ్వరం వచ్చిందంటే డాక్టర్ దగ్గరికి పోతే సార్ నాకు పడ్డు నొప్పి వస్తున్నది నాకు జ్వరం వస్తున్నది నాకు తల తిరుగుతున్నది అంటే అయ్యా బాబు పోయి రక్త పరీక్ష చేయించుకోండి అవునా కదా రక్త పరీక్ష చేయించుకోండిరా లేకపోతే యూరిన్ పరీక్ష చేయించుకోండి నా నీ రిపోర్ట్లు చూసి నేను అప్పుడు నీకు బంధిస్తా అంటాడు ఈరోజు 52% అంటే 100కు 52 మంది ఉన్న బీసీలు 100కు 16 నుంచి 17-18% ఉన్న ఎస్సీలు 100కు 7 మంది ఉన్న ఎస్టీలు వీళ్ళందరూ కలిపితే ఇంకా మైనారిటీ సోదరులు వీళ్ళందరూ కలిపితే 85% దేశంలో అంటే 100 కోట్ల 110 కోట్ల మంది ప్రజలు వీళ్ళే ఉన్నారు మరి మా ఐఐటీలల్లా ఎందుకు మా వర్గాల చెందినలు 400 మంది కన్నా ఎక్కువ లేరు ఎందుకు ఎన్ఐటీలలో మా వర్గాల చెందిన 400 మంది కన్నా ఎక్కువ లేరు ఎందుకు 119 మంది అపర కోటీశ్వరులు శ్రీమంతులు ఉన్న జాబితాలో మా బీసీ వాళ్ళు ఒక్కడు కూడా లేడు ఎందుకు మా ఎస్సీ వాళ్ళు ఎందుకు ఒక్కరు కూడా లేరు మా ఎస్టీలు ఎందుకు ఒక్కరు కూడా లేరు మా మైనారిటీలు అంతకన్నా చాలా మంది తక్కువ ఉన్నారు ఎందుకు ఆధిపత్య కులాల వాళ్ళకి చెందిన వాళ్ళు మాత్రమే ఉన్నారు ఈ ప్రశ్నలు అడుగుతారనే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవన్నీ కూడా దోచుకున్నట్టు అడుగుతున్నాయి మిత్రులారా ఇది కుట్ర ఈ కుట్ర అడగాల్సిన వాళ్ళు ఎవరు మన ప్రజాప్రతినిధులు మరి మన ప్రజాప్రతినిధులు అడుగుతున్నారా అందుకొరకే ఇంతకుముందు ఒక మిత్రుడు చెప్పాడు ఈశ్వర్ గారు అనుకుంటూ చెప్పింది దుబ్బాకలు నీలి జెండా నీలి కండువ వేసుకొని దుబ్బాక క్యాండిడేట్ ఎమ్మెల్యే అసెంబ్లీ పోతే సిద్దిపేటలో నీలి కండువ వేసుకున్న వ్యక్తి అసెంబ్లీకి పోతే గజ్వేలులో నీలి కండువ వేసుకున్న వ్యక్తి అసెంబ్లీకి పోతే అప్పుడు ఇవన్నీ బయటకు వస్తాయి కొండ పోచమ్మ కింద ఎవరి భూములు ఉన్నాయి మల్లన్న సాగర్ కింద ఎవరి భూములు ఉన్నాయి రంగనాయక సాగర్ కింద ఎవరి భూములు ఉన్నాయి మునిగిన భూములు ఎవరివి భూములు తీసుకొని భూమి క్రియేట్ చేసి డబ్బులు చేసుకున్న వాళ్ళు ఎవరు ఇవన్నీ వస్తాయి అంటే మనం నీలి కండువా వేసుకొని అసెంబ్లీ పోవాలి మిత్రులారా ఈరోజు మీరు నర్సాపూర్ మీ పక్కలో ఉండే నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీ తీసుకోండి నేను డేటా చూస్తున్నా ఏ మాట కాదు నేను ఏ కులానికి కూడా వ్యతిరేకం కాదు మిత్రులారా మీ ద్వేషం చేసే భావన మా బహుజన సమాజ్ పార్టీలో మా సిద్ధాంతకర్తలు ఎవరు కూడా ఒక కులాన్ని ద్వేషించటోళ్ళు కాదు ఒక కులాన్ని వెన్నుపడి పడుచుకోవాలి కాదు మాకు అటువంటి కథలు రావు బహుజన సమాజ్ పార్టీని తయారు చేసిన సిద్ధాంతకర్తలు అందరు కూడా వాళ్ళు ఏమీ లేకుండా ఆస్తులు లేకుండా చచ్చిపోయారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అయితే పిల్లలు చంపుకున్నాడు మనందరి కోసం మనందరికి ఒక రాజ్యాంగం ఇవ్వడం కోసం చంపుకున్నాడు మహనీయుడు కాంశీరామ్ గారు అయితే పెళ్లి కుదురుతుంది ఆయనకు కానీ మనలాంటి వాళ్ళ బాధలన్నీ చూసి ఈ చీకోడులో బాధలు చూసి రామక్కపేటలో బాధలు చూసి బస్వాపూర్లో బాధలు చూసి హబ్సిపూర్లో బాధలు చూసి అమ్మో నా జాతుల ప్రజలు ఇంత దయనీయమైన పరిస్థితిలో బతుకుతున్నారా అని చెప్పి కుదిరిన పెళ్లిని ఆ అమ్మాయికి
లెటర్ రాసి అమ్మాతో వేరే సంబంధం చూసుకో నేను మాత్రం నా జాతర బయలు తీసుకుంటా అని చెప్పి పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాడు చనిపోయేటప్పుడు ఒక్కడే చనిపోయేటప్పుడు ఏం తీసుకోకుండానే చనిపోయాడు ఈ రోజు మా పార్టీని తయారు చేసిన సిద్ధాంతకర్తలు ఫామ్ హౌస్ లేవాలి ప్రాజెక్టుల కింద భూములు లేవు హైటెక్ సిటీలో కోకాపేట్ల ల్యాండ్ యాక్షన్ల మా వాళ్ళు కోట్ల పెట్టి తీసుకోరు पेद प्रजला प्रेम तो वाल त्यागा सिद्धमी इलांट पार्टी तैयार मित्रा मिम्मल अक्षरास्यता शात याब तुम प्लांग कमीशन चपेदी नपद माला वीद స్టేట్మెంట్ సార్ నమస్తే తెలంగాణ టీ న్యూస్ ఈ న్యూస్ రోజుగా మళ్ళా ప్రభుత్వం అంటే ఇక ఎవరు చెప్పిస్తారంటే నేను దాని గురించి మాట్లాడను కానీ సో నేనేమంటున్నా 50-60% ఉన్నది అక్షరాస్యత మహిళల్లో తెలంగాణ మహిళల్లో అక్షరాస్యత శాతము 49.9 అంటే ప్రతి రెండవ మహిళ కూడా తెలంగాణలో చదువురాదు 49.9 రాష్ట్రాన్ని స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి తెలంగాణ వరకు ఎవరు ఏలింది రెడ్డి వెలమలు కమ్మలు బ్రాహ్మణులు ఒక్క రెండు సార్లు ఇద్దరు రెడ్డిల కొట్టడం వరకు ఒక తీసుకొచ్చి ఒక దళితునికి ఇచ్చిండు నామకి వస్తు పెట్టిండు ఒక్క సంవత్సరం ఒక సంవత్సరం మరి ఈ సంవత్సరాలు 70 సంవత్సరాలు ఏలిందంట మీరే మరి మా అవ్వలకు మా అక్కలకు చదివేందుకు రాలే మరి మీ దగ్గరనే రాస్తున్నది సంపన్నుల జాబితాలో మీరే ఉన్నారు మీరేమో సంపన్నులు శ్రీమంతులేను మా తాళ్ళకు చేతులకేమో వేడిలేసి చెర్లపల్లిల చెంపలగడల ముచ్చంచలగడల మంపులు పెట్టారు మీరు చూడండి అయ్యా గుజరాత్లో 2002 లో ముస్లింల ఊచకోత జరిగింది గోత్ర తర్వాత మీ అందరికి ఐడియా ఉన్నది కొంచెం సో దాంట్లో 1746 మందిని అరెస్ట్ చేసిండు నిందితులను మీరు నమ్ముతారు నమ్మరు మిత్రులారా 749 మంది అందులో ఎస్సీలు అండి బీసీలు ఆ నిందితుల్లో 749 మంది బీసీలు మరో 700 మంది ఎస్సీలు నేను శ్రీమంతుల జాబితా కూడా చూశాను శ్రీమంతుల జాబితాల్లో 119 మంది ఉంటే ఒక్కడు బీసీ లేడు ఒక్కడు ఎస్టీ లేడు ఎస్సీ లేడు అంటే దీని అర్థం ఏంది ఎక్కడ సంపద ఉంటుందో అక్కడ నువ్వు ఉంటావు ఎక్కడ సంఖ్యలు వేసుకొని ఎక్కడైతే రోజు జైలల మగ్గాలో అక్కడ మేము ఉంటాం నహీ చలేగా కాంట్రాక్ట్లు కమిషన్లు మీకు కష్టాలు కన్నీళ్లు మాకు నహీ చలేగా బతుకమ్మ చీరలు మాకు పట్టు చీరలు బంగారు చీరలేవు మీకు నై చలేగా ఇంటర్నేషనల్ స్కూల్స్ ప్రైవేట్ యూనివర్సిటీలు మీకు మా యూనివర్సిటీల బీసీ ఎస్సీ ఎస్టీ విద్యా వర్గాలకు చెందిన విద్యార్థులు 7 సంవత్సరాల నుంచి మొత్తుకుంటున్నారు ఏడుస్తున్నారు ఎవ్వరికి చెప్పాలి ఈ గోస తెలుసుకొని ఏడుస్తున్నారు 3000 పోస్టులు ఉంటే 2200 వేకెన్సీలు ఉన్నాయి ఈ రోజు వరకు కూడా ఎవరు చదువుతున్నారు అలా బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలకు అగ్రవర్ణాలు ఉండే పేదలు వాళ్ళు చదువుతున్నారండి అందులో వేకెన్సీలు ఫిలప్ చేయాల్సింది పోయి ఆ పిల్లలకు చదువు చెప్పాల్సింది పోయి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ఎస్సీ ఎస్టీ బీసీ ఎమ్మెల్యేల సాక్షిగా 2-3 ప్రైవేట్ యూనివర్సిటీలకు ఇచ్చింది ఒకటి మల్లారెడ్డి యూనివర్సిటీకి ఇచ్చింది ఇంకా మల్లారెడ్డి గారు ఏం చదివినరు ఆయన ఏం భాష మాట్లాడతారనేది ఇక మీకే చెప్తాను మీకు వదిలేస్తున్నాను ఆయన ఏం భాష మాట్లాడితే వదిలేస్తున్నాను ఇక పల్లా రాజేశ్వర రెడ్డి గారి అనురాగ్ యూనివర్సిటీకి ఇచ్చారు నేను అడిగిన ఒక ఇద్దరు ఎస్సీ ఎమ్మెల్యేలను అసెంబ్లీలో లాబీలలో కలిసిండ్రు అన్న మరి ఇదంతా బాగానే ఉన్నది కానీ మళ్ళీ రిజర్వేషన్లు ఉంటాయని అంటే మరి రిజర్వేషన్లు పెట్టుకుంటే మరి వాడికి డబ్బులు ఎక్కువ వస్తాయి మరి నువ్వు అక్కడ కూడా వచ్చి నువ్వు మళ్ళీ అదే కుప్పటి రిజర్వేషన్లు అంటే మరి డబ్బులేట చేసుకుంటుంది ఇదంతా కాదన్న ఈ రాజ్యం అనేది కాదు
అదంత వాళ్ళదే వాళ్ళు అనుకునేది నడిపించుకుంటారు. మేము నామకేవాసి ఇక్కడంత తోల్బొమ్మలాగా వాళ్ళు ఇస్తాం అంటే ఎత్తాలి ఇస్తున్నాడు. ఇటువంటి ఎమ్మెల్యేలు మనకు కావాలా మిత్రులారా? కావాలా అవుతా? అస్సలు వద్దు. బహుజన సమాజ్ పార్టీ ఎమ్మెల్యేలు అయితేనే మన జీవితాలు మారుతాయి. అవునే కదా? అలాంటి ఎమ్మెల్యేలను అలాంటి ఎంపీలను ఈరోజు అసెంబ్లీలో పంపించడానికి కోసమే బహుజన సమాజ్ పార్టీ వచ్చింది. పక్కనే నర్సాపూర్ ఉన్నది. నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ముదిరాజుల శాతం 25% ముదిరాజుల బిడ్డలు ఉన్నారు. అంటే 100కి 25 మంది ముదిరాజు కులాల చేతులు ఉన్నారు. గౌడలు ఉన్నారు, యాదవులు ఉన్నారు, లంబాడ సోదరులు ఉన్నారు, బంజారా సోదరులు ఉన్నారు. వాళ్ళందరూ కలిస్తే 80-85% అవుతారు. కానీ 75 నుంచి అంతకన్నా డేటాను లోపలికి వెళ్ళే 75 నుంచి కేవలం రెడ్డి సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళే అక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు. దీని అర్థం ఏంటి? వాళ్ళ పర్సంటేజ్ 2-3 ఉన్నది. ఎట్లా వీలవుతుంది? నేను ముందరనే చెప్పిన, నేను ఏ కులానికి వ్యతిరేకంగా, నాకు కూడా మస్తు మంది రెడ్డి దోస్తులు ఉన్నారు, అందరితో అన్ని కులాల దోస్తున్నారు. కానీ వాస్తవాలు మాట్లాడుకోవాలి. వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూసినా మరి మన వాడు కానప్పుడు బంతిలో వేరే వాడు వడ్డిస్తుంటే మనకి పెడతాడనండి, మనకు బొక్కలు పెడతాడు, వాళ్ళు ముక్కలేసుకుంటారు. అవునా కదా? సో మిత్రులారా, బహుజన సమాజ్ పార్టీ మిమ్మల్ని వడ్డించే వాళ్ళుగా తయారు చేయాలని వచ్చింది మిత్రులారా. మిమ్మల్ని వడ్డించే వాళ్ళుగా తయారు చేయాలని వచ్చింది బీసీ ఎస్సీ ఎస్సీ. అందుకంటే బహుజన సమాజ్ పార్టీ కట్టుబడి ఉన్నది. 52 నుంచి 56% ఉన్న బీసీ సోదరులకు జనాభా నిష్పత్తి ప్రకారం తెలంగాణలో ఉండే 119 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో 56% ఎమ్మెల్యే సీట్లు మేము భరిస్తాం మిత్రులారా. ఈరోజు నేను అన్ని పార్టీలకు ఛాలెంజ్ చేస్తున్నాను బహుజన సమాజ్ పార్టీ తరఫు నుంచి. మీకు దమ్ముందా ఈ స్టేట్మెంట్ ఇస్తాను? లేదు. మీ గుండెలలో లేదు. ఉంటే సిద్దిపేట, ఉంటే సిద్దిపేటలో, ఉంటే సిద్దిపేటలో మా బహుజనుడే ఎమ్మెల్యే ఉంటాడు, ఉంటే దుబ్బాకలో మా బహుజనుడే ఎమ్మెల్యే ఉంటాడు, ఉంటే గజ్వేల్లో మా బహుజనుడే ఎమ్మెల్యే ఉంటాడు, ఉంటే మెదక్లో మా బహుజనులు ఎమ్మెల్యే ఉంటాడు, ఉంటే నర్సాపూర్లో కూడా మా బహుజనులు ఎమ్మెల్యే ఉంటాడు, ఉంటే సిరిసిల్లలో కూడా మా బహుజనులు ఎమ్మెల్యే ఉంటాడు. ఇంతకుముందు మన తమ్ముడు మోహన్ చెప్పినట్టుగా వెనక ఎవరో వైర్లు కట్ చేసిందని, బిడ్డ వైర్లు కాదు, రాబోయే రోజుల్లో మీ తోకలు కట్ చేస్తాం మేము. ఇంతకుముందు నేను పార్టీలో జాయిన్ అయినప్పుడు నా ఎక్కడ పోయినా నా కరెంట్ కట్ చేస్తాడు, ఎక్కడ పోతే అక్కడ కరెంట్ కట్ చేస్తాడు. 2-3 చోట్ల మైకులు కూడా కట్ చేశారు. ఇవాళ మా దుబ్బాకిలో ఉన్న మామూలు బిడ్డలు కాదు, కొదమ సింహాలు. ఇవాళ నువ్వు 2 కరెంట్ తీసినా మా బిడ్డలు చిక్కన్ దగ్గర కూర్చొని రాత్రి బాగా కూడా పాటలు పాడతారు. ఈ కరెంటు గిరెంటు లేని రోజుల బతికి వెళ్ళం బిడ్డ మేము. ఈ కరెంటు ఈ వైర్లు మా అమ్మ ఈ నువ్వు వైర్లు వీళ్ళు కట్ చేస్తే ఈ తోకలు కదా అన్ని కట్ చేస్తాం. మిత్రులారా, నేను మీకు ఏం చెప్పాలనుకున్నా అంటే బహుజన బిడ్డలుగా మనం ఏ కులాన్ని కూడా నేను ముందరే చెప్తున్నా, నేను మళ్ళీ చెప్తున్నా, అందరిలాగా ఆ దుర్మార్గుల్లాగా మీ కులాలను ద్వేషించే భావజాలం ఉన్న పార్టీ కాదు బహుజన సమాజ్ పార్టీ. బహుజన సమాజ్ పార్టీ అన్ని కులాల్లో ఉండే దోపిడికి, అగ్రవర్ణాల్లో ఉండే దోపిడికి, అగ్రవర్ణాల్లో ఉండే కులాల్లో కూడా దోపిడికి పీడనకు గురైన బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల్లో కూడా దోపిడికి పీడనకు గురైన వాళ్ళందరి పార్టీ బహుజన సమాజ్ పార్టీ. కానీ ఈరోజు మనను ఎవరైతే అసెంబ్లీలో ఉండి రిప్రజెంట్ చేయాలనో, మన వాయిస్ ఎవరైతే ఇవ్వాలనో వాళ్ళందరూ కూడా ఇవ్వడం లేదు. కాబట్టే ఈరోజు బహుజన సమాజ్ పార్టీ మన బిడ్డలకు టికెట్లు ఇచ్చి మన వాదాన్ని అసెంబ్లీకి తీసుకుపోవాలని అనుకుంటున్నది. ఈరోజు తెలంగాణలో 2014 సంవత్సరంలో తెలంగాణలో కేవలం 62,000 కోట్ల అప్పుండే మన మీద, 62,000 కోట్ల అప్పుండే. 2020-21 సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం చేసిన అప్పు ఎంతయ్యా అంటే 4,25,000 కోట్లు. 2014లో 62,000 కోట్లు అయితే
ఇప్పుడు మనం మన ప్రభుత్వం చేసిన అప్పు 4,25,000 కోట్లు అంటే 6 ఇంతలు పెరిగింది మన అప్పు సంవత్సరానికి మనం కట్టే వడ్డే 25,000 కోట్లు టీగర్ను అప్పు తీసుకున్నావు మరి ఎవరు ఆస్తులు పెరిగినా మీ ఆస్తులు ఏమైనా పెరిగినాయా మీకన్నా బంగ్లాలు వచ్చినాయా మీ ఇళ్ళలో ఏమైనా బెంజ్ కార్లు వచ్చినాయా మీ పిల్లలు ఎవరైనా అమెరికా పోయినరా మీకు ఎవరైనా తులం 10 కేజీల బంగారం వచ్చిందా మీకు ఒక 3 ఎకరాలైనా పెరిగినాయా ఎర్రవెల్లిలో 2014లోను 2012-14 మధ్యలో 50 ఎకరాలు ఉన్న ఎర్రవెల్లి ఫామ్ హౌస్ ఈ రోజు సడన్ గా 7 సంవత్సరాలనే 250 ఎకరాలు అయింది ఎట్లయింది మనలాగా ఏమైనా మోత్పర్ చేసిందా మనలాగా ఏమైనా చెవిట కష్టం చేసిందా మా అవ్వల్లాగా నడుము వంచి వారి నాట్లు వేసిండ్రా మీరు కొడవళ్ళు పట్టుకొని కాళ్ళ నొప్పులునా కీళ్ళ నొప్పులునా కైకేయం చేసిండ్రా మీరు మా హమాలయ అన్నలాగా మార్కెట్ యార్డ్లలో బస్తాలు పోసిండ్రా మీరు మా సఫాయి కర్మచారి లాగా పొరకలు పట్టుకొని రోజు రోడ్లు ఒడిసిండ్రా మీరు పైకానలు కడిగిండ్రా మీరు శ్రమ చేసేది కష్టం చేసేది అవమానం చేసేది అన్ని దుర్మార్గాలకు బలయ్యేది మరియమ్మ లాగా పోలీస్ స్టేషన్లలో సచ్చేది మేము లాకప్ డెత్లలో మొన్నటికి మొన్న ఒక గిరిజన బిడ్డను సూర్యాపేటలో ఏదో నాట్య వ్యవస్థ కేసు అని కొట్టిండ్రు ఆర్పిల్లో పడ్డాడు ఎక్కడ చూడు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల బిడ్డలే ఈ దుర్మార్గాలకు బలవుతున్నారు కానీ మేమేమో రోజు పోలీస్ ఏల చుట్టూ ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తహసీల్దార్ల చుట్టూ ఆర్టీఓల చుట్టూ మేందిరిగాలే మీరు మాత్రం ఫామ్ హౌస్లు బంగ్లాలు కోకాపేటలు భూమి వేలాలు ఎమ్మెల్సీలకు ఎమ్మెల్సీ ఎప్పుడో మిత్రులు ఇంకో వచ్చాడు చెప్పిండ్రు మొన్న మన సిద్దిపేట మినిస్టర్ హరీష్ రావు గారికి రైట్ హ్యాండ్గా ఉండి లెఫ్ట్ హ్యాండ్గా ఉండి వాయిస్గా ఉండి మన బహుజన బిడ్డ గాయకుడు గాయన ఆయన పేరు చెప్పమంటారు లేదో నాకు తెలియదు సాయి చందన గాయ ఉన్నాడు గాయకుడు ఆ బిడ్డ హుజురాబాద్ లో మరో బహుజన బిడ్డ ఈడల రాజేంద్ర అని ఏ పార్టీలో జాయిన్ ఆయన అయితే ఆ పార్టీలో ఉంటుంది నాకైతే మంచిగా అనిపిస్తలేదు అసలు ఆయన ఉన్న ఈ పార్టీలలో ఉండాలో ఈ బీజేపీ కాంగ్రెస్ టీఆర్ఎస్ ఉన్న బహుజన బిడ్డలందరూ కూడా ఒక్కడ రోజు మీ అవన్నీ ఖాళీ చేసి మన ఇంటికి రండి బహుజన సమాజ్ పార్టీ కనీసం ఇవాళ దుబ్బాకలోగా బిడ్డ జాయిన్ అయ్యండి ఒక కొదమ సింహం బీజేపీని వదిలేసి తెలుగుదేశం మన బీజేపీని వదిలేసి బహుజన సమాజ్ పార్టీకి వచ్చి నీలికండ కప్పుకున్నాడు గట్టిగా చప్పట్లు కొట్టాడు బహుజన బిడ్డలారా మీరు ఎన్ని రోజులని ఈ బీసీ సెల్లు ఎస్సీ సెల్లు ఎస్టీ సెల్ల బందీలైతారు మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల పార్టీ బహుజన సమాజ్ పార్టీ మీ సొంత ఇంటి పార్టీ తల్లిగారి ఇంటికి రండి ఎన్ని రోజులైనా ఆ ఇళ్ళలో ఉంటారు మీరు సో ఈయన ఈ గాయకుడు అక్కడ ఇంకో బహుజన బిడ్డ ఆయన తల్లి తగిలేసిండ్రు టీఆర్ఎస్ కేసీఆర్ గారు వారి కుటుంబం అంతా కూడా మరి ఆయన రేపు పొద్దున ఆయన ముఖ్యమంత్రి పదవికి పోటీ పడతారు అనుకున్నారు ఏందో పొమ్మన లేక పొగబెట్టిండ్రు ఆయన అక్కడ పోయిండు ఆయన పోటీ చేసిండు సో ఆ పోటీ చేసే క్రమంలో ఈ సాయి చందు గాయకుడిని కూడా ఆయన ఎంబడి తీసుకొని పోయిండు ఆయన రోజు ఈయన రాజు వ్యతిరేక పాటలు పాడు వాళ్ళ పాటలు పాడు వీళ్ళు అందరికీ మన భోజన బిడ్డల వ్యతిరేక పాటలు పాడు లేకపోతే ఈ కేసీఆర్ గారు రోజు మరి కుటుంబము మరి ఫామ్ హౌస్లు ఇవన్నీ వాళ్ళ దోపిడీ వాటి కీర్తించుకుంటే పాటలు పాడినరు ఏం చేసిండ్రు తెలియదు కానీ ఆయనకు ప్రతిఫలంగా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం ఖరారు చేసిండ్రు అని చెప్పి ఇప్పుడే మన మిత్రులు చెప్తున్నారు ఎంతవరకు ఇదో నాకు తెలియదు కానీ అక్కడ ఉండే మహబూబ్నగర్లో ఉండే ఆధిపత్య వర్గానికి చెందిన వాళ్ళు ఆయన గట్లు ఇస్తారు టికెట్ అంటే రోజు పోయి మేము వాళ్ళ కింద సెల్యూట్ కొట్టాలన్నా నథింగ్ డూయింగ్ అని అన్నారంట చూడండి ఇది పరిస్థితి మిత్రులారా అందుకొరకే నేను చెప్తున్నాను ఈరోజు మన అందరి ముందర ఒక పెద్ద ఛాలెంజ్ ఉన్నది ఈ దోపిడీని మన ఇళ్ళకి తీసుకుపోవాలి ఈరోజు సిద్దిపేట బహుజన సమాజ్ పార్టీ నాయకత్వం వరకు నిజంగా గట్టిగా చప్పట్లు కొట్టండి సిద్దిపేట బహుజన నేను పెద్దలు ఈశ్వర్ గారితో నా పక్కన కూర్చున్నప్పుడు మాట్లాడుతున్నాను ఈశ్వర్ గారు దుబ్బాకలో ఎప్పుడన్నా ఇటువంటి మీటింగ్ చూసిండ్రు ఆయన అన్నాడు 2008లో ఎప్పుడో పాతకాల మీటింగ్ అయింది కానీ మళ్ళీ కాలేదు ఈరోజు దుబ్బాకల ఈ మీటింగ్ సక్సెస్ఫుల్ అయిందంటే రేపు తెలంగాణలో ఏనుగు మీద ప్రగతి భవన్ కు 65 నుంచి 70 మంది ఎమ్మెల్యేలు పోబోతున్నారు నీలి కండువా వేసుకొని
बराबर बराबर मित्रुलारा ఈ రోజు మీ అందరి ముందు ఒక ఛాలెంజ్ ఉన్నది ఈ రోజు మీరు ఇక్కడ ఉన్న మాటలు మీరు కేవలం మీ దగ్గరే పెట్టుకోకుండా ఈ రోజు రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత మన అమ్మలకు చెప్తాం మన అవ్వలకు చెప్తాం మన తల్లులకు చెప్తాం మన చెల్లెలకు చెప్తాం మన పక్కింటిలకు చెప్తాం మన దోస్తులకు చెప్తాం మన వాట్సాప్ లో స్టేటస్ పెడతాం మన ఇన్‌స్టాగ్రామ్ లో అప్డేట్ చేద్దాం మన ఫేస్బుక్ లో ప్రొఫైల్ పెడతాం मन टाइम राबो रोज प्रगति भवन गोड़ पूलगटो गेट कटे मन इंस्टाग्राम अकोस्ट मन ट्विटर रीट्वीट प्रति रोज दी सोशल मीडिया पत्रिकस्ते सो मित्र मन कुटाल जनता वर्ग बीसी मैक कटो मन मित्र दुबाका इंचार्ज याबल मुदराज ओटल मुफ्ई वेल दादापू मुफ्ई वेल दलित सामाजिक वर्ग अटे लक्ष ओट लक्ष ओट दुबाक बहुजन मेरे बहुजन गाढ़ मन सामजा भय कंपित मन सामजा ने अवसर मीमी मन अंदर मीदा अंदर के बहुजन सामज पार्टी अंदर के मैं मन तोब तुम मन संपदन मन गुजुटे वाल मित्र इंत मुदे नगरूर नीचे मन मित्र नगरूर नीचे मित्र वालू आगस्ट 8వ तारीख ना नैन बीएसपी नाइन अरे मा सार तुम्हें संवस पिल कोसम त्यागम चुड़ प्रा प्राण त्यागा सिद्ध उील जेंडा इकड़ो वेरे वेरे का मोक्की काल मोक्की सिद्धिपेट कलेक्टर काल मोक्की राष्ट्रपति पार्टी जॉइन अवकाश होते भूमि अवकाश आत्मगौरव आ सब को नगनूर बिडल मंदी आ सब को वस्ते वाल वापस रागने अड़े टीआरएस बहुजन समाज पार्टी बराबर के शंकरगिरी पाता दुखपड़ा माड़ी मसईपोर नील जेंडा मुंदर आगे बिड एन भाई शात तोब शात प्रपंचा देशा कंट्रोल मेरे रोज पे रोज रोड अड़कने बिडलते नैने अड़के नैने अड़ा मित्र भयपड़ा अवसर लेली जे मन जे राजबद्ध मन ये चटा उल्लंघिस्ट ले बिड आ दोपड़ी दुर्मार्गम आ दौर्जन्य मेमूडी कुटा मैं वनोये पार्टी का मड़म तिपे पार्टी का अम्मड़ पो पार्टी काट तपे पार्टी का बहुजन समाज पार्टी महनी पार्टी त्यागा पुनाल वार्टी देशन सिद्धम देशन सिद्धम पैस्थ प्रगति भवन आगमारा सो इलांट गोप पैस्थित बहुजन समाज पार्टी दीक दलित बंधु स्कीम राणीयर दलित बंधु स्कीम राणी पेन डबुल बेड रावीदार गवर्नमेंट एंप्लायी मिम्मेल्ल ट्रांसफर से प्रवीण कुमार अच्छे नी फोन टैपा नोज इंटी बेरे आलपटल अर्थ कूड़ो रोज मे बिडल अरे आये पड़को एवरो मैं एवरो पड़को आना इंटलीजेंस डिपार्टमेंट का नो चूस्त मा कुटा चूस्ट मा इन चूस्ट बिड मैं कुर्स चूड़ी
बाबू ना इंटर चूसा यानी केसीआर गार्मी चूड़क पर्मीशन इन सो मित्रा वेधिंक लेकिन केस भयपेट भयपड़े पार्टी बहुजन समाज पार्टी का మేము అన్నిటిని తగిలించాం ఈ సంవత్సరం కాదు 2000 సంవత్సరాల నుంచి తగిలించాం తిండి లేకపోతే దుబ్బ తినిపోతున్నాం మేము నీలాగా ఏమంటారు బ్లూ లేబుల్ రెడ్ లేబుల్ ఏమంటారు 5000 కింగ్ ఫిషర్ దాని బక్కలే మీ తిండి లేకపోతే దుబ్బ తినిపోతున్నాం నువ్వు మాకు భయపెట్టిస్తావా మాకు పెన్షన్ రాదని చెప్తావా మా అవ్వలు ఒకసారి తలుచుకున్నారంటే ఏనుగు మీద ఒకటికి 1000 సార్లు నొక్కుతారు బిడ్డ సో మిత్రులారా మనం ఈ సంపదను మనం వాపస్ తీసుకుందామని చూసినప్పుడు ఈ పాలక వర్గాలు ఈ ఆధిపత్య కులాలకు చెందిన వర్గాలు వీళ్ళు ఈ పార్టీలు మనను ప్రలోభ పెట్టే అవకాశం ఉన్నది అదే నేను మీకు చెప్పాలనుకుంటున్నా హుజూరాబాద్ లో మన కళ్ళతో చూసినాం మీ దుబ్బాకలో కూడా అదే జరిగింది హుజూర్ నగర్ దుబ్బాక హుజూరాబాద్ హుజూర్ నగర్ దుబ్బాక సాగర్ హుజూరాబాద్ ఇంకా ఏమొస్తదో సో ఇన్నిటిల్లల కూడా మన ముందర డబ్బు చల్లబడ్డది ఎవరు డబ్బు వాళ్ళ ఇల్ల డబ్బా వాళ్ళ భూములు అమ్ముకున్న డబ్బా వాళ్ళ భూములలో వచ్చిన భూమి డబ్బా వాళ్ళ బంగారం అమ్ముకున్న డబ్బా కాదు మిత్రులారా మన డబ్బును మన మీదనే చల్లి మనతోనే వాళ్ళకు ఓట్లు ఇచ్చుకొని మళ్ళా 5 సంవత్సరాల వరకు కంపించకుండా వాళ్ళ ఆస్తులు 50 ఎకరాల నుండి 250 ఎట్లైందో హైటెక్ సిటీలు ఎట్లయితే వేల కోట్ల రూపాయల ఆస్తులను ఆ విధంగా సంపాదించుకుంటారు అందుకొరకే మిత్రులారా నేను ఈ రోజు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా మీ దగ్గర ఆన్సర్ ఉంటే చెప్పండి నాకు తల నరుక్కున్నా మీరు ఏ గుర్తు కొట్టేస్తారు గట్టిగా చెప్పాలి అందరూ చెప్పాలి తల నరుక్కున్న దేని కొట్టేస్తారు ముక్కు నేలకు రాసిన దేని కొట్టేస్తారు ఇంటికి 10 లక్షలు ఇస్తారు దేని కొట్టేస్తారు నీళ్ళ బదులు 6 నెలలు రోజు కింపిచర్ పీరిస్తారు దేని కొట్టేస్తారు కేజీ మటన్ పంపిస్తారు వారానికి ఒకసారి రోజుకు కేజీ చికెన్ పంపిస్తారు దేనికి ఇస్తారు ఇంటికి తులం బంగారం ఇస్తారు అక్కలారా దేనికి ఇస్తారు గట్టిగా చెప్పండి ఇంటికి తులం బంగారం ఇస్తారు దేనికి ఇస్తారు బౌజన సమాజ్ పార్టీ ఒక్క పైసా కూడా ఇవ్వదు మీ దగ్గర నుంచి ఒక రూపాయి తీసుకుంటది దేనికి ఇస్తారు దేనికి ఇస్తారు మీ దగ్గర నుంచి చందాలు తీసుకుంటారు బౌజన సమాజ్ పార్టీ ఈ రోజు మీటింగ్ కూడా మీరే చందాలు ఇచ్చి పెట్టించారు మీటింగ్ ఒక్కొక్కరు ఒక్క రూపాయి పెట్టుకొని ఇచ్చారు ఈ విధంగా బౌజన సమాజ్ పార్టీ ఒక్క పైసా కూడా ఇవ్వదు మీ ఇంటికి వచ్చి బౌజన రాజ్యం ఎంత అందంగా ఉండబోతున్నది బౌజన రాజ్యంలో ఈ చిన్నారి బిడ్డలు రేపు ఏ విధమైన ప్రపంచంలో బతకబోతున్నారు ఈ చిన్నారి బిడ్డలు అమెరికా పోబోతున్నారు ఈ చిన్నారి బిడ్డలు విమానాల్లో తిరగబోతున్నారు ఈ చిన్నారి బిడ్డలు ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కబోతున్నారు అని చెప్తే ఎవరికి ఇస్తారు ఒక పైస ఇవ్వకపోయినా ఎవరికి ఇస్తారు మీ ఇంటికి రాకపోయినా ఎవరికి ఇస్తారు గట్టిగా చెప్పండి గట్టిగా చెప్పండి ఎర్రవెల్లి గింపియాలి ప్రగతి భవన్ గింపియాలి ఢిల్లీలో నరేంద్ర మోడీ గింపియాలి గుజరాత్ అమిత్ షా గింపియాలి ప్రతి చోట కూడా గింపియాలి మిత్రులారా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కూడా గింపియాలి సోనియా గాంధీ కూడా గింపియాలి ఈ రాజ్యం మనది ఈ సంపద సృష్టించింది మనం ఈ భూమిలో ఈ భూమిని ఈ గడ్డలు ఈ విధంగా తయారు చేసింది మనం నడుములు వంచింది మనం అవమానాలకు గురైంది మనం గొడవలు పట్టుకునేది మనం గొడ్డలు పట్టుకునేది మనం బాధలు పట్టుకునేది మనం పొరకలు పట్టుకునేది మనం అన్ని మనమే ఈ సంపద అంతా మనదే మిత్రులారా మన నుంచి దోచుకోబడ్డది మన రాజ్యాన్ని మనం తెచ్చుకోవాలంటే మనం తప్పనిసరిగా ఈరోజు ఏనుగురికే ఓటేయాలి అందుకొరకే మిత్రులారా ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత మీ అందరిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ఊర్లలో కూండి పెద్ద ఎత్తున కమిటీలు వేసుకోండి బూత్ కమిటీలు వేయండి మండల కమిటీలు వేయండి సెక్టర్ కమిటీలు వేయండి అసెంబ్లీ కమిటీలు వేయండి మీ గోడల మీద రాసి పెట్టుకోండి ఏనుగు గుర్తుని బొమ్మ వేసుకోండి వేసుకొచ్చి నిద్ర పోయినా ఏనుగే గుర్తుకు రావాలి బాత్రూమ్ పోయినా ఏనుగే గుర్తుకు రావాలి బెడ్రూమ్ పోయినా ఏనుగే గుర్తుకు రావాలి అన్నం తినేటప్పుడు ఏనుగే గుర్తుకు రావాలి కళ్ళు మూసినా ఏనుగే గుర్తుకు రావాలి కళ్ళు తెరిచినా ఏనుగే గుర్తుకు రావాలి
పెళ్లి చేసుకునేటప్పుడు కూడా ఏనుగు పక్కన పెట్టుకొని పెళ్లి చేసుకోవాలి. నేను గజ్వేల్ ఒక పెళ్లి చూసినా మంచి ఏనుగు పెట్టుకొని పెళ్లి చేసుకుంటే గజరాజ్ ఇంతకన్నా గొప్ప రక్షకుడు ఎవరు ఉంటారు? గజరాజ్. సో హార పూజ గదిలో గజరాజుని పెట్టుకోవాలి. రోజు ఒకసారి ఇంటింటికి గజరాజు పూజ చేసుకోవాలి. నువ్వు ఒక ఆటో డ్రైవర్ అయితే రోజు నీ ప్యాసింజర్లకు ఏను గుర్తు గురించి చెప్పాలి. నువ్వు ఆర్టీసీ కండక్టర్ అయితే రోజు నీ ప్యాసింజర్లకు ఏను గుర్తు గురించి చెప్పాలి. నువ్వు నర్సు అయితే రోజు నీ పేషెంట్లకు ఏను గుర్తు గురించి చెప్పాలి. నువ్వు డాక్టర్ అయితే రోజు నీ పేషెంట్లకు ఏను గురించి చెప్పాలి. నువ్వు ఉపాధ్యాయుడు అయితే రోజు మీ విద్యార్థులకు బహుజన రాజ్యం ఎంత అందంగా ఉండబోతుందని చెప్పాలి. నువ్వు పారిశుద్ధ కార్మికుడు అయితే నువ్వు ఒక కంట్రోల్ రేషన్ షాప్ డీలర్ అయితే రోజు నీ దగ్గరకు వచ్చే పేద ప్రజలకు ఏను గుర్తు గురించి చెప్పాలి. ఆ విధంగా ఏను గుర్తు గురించి మనం చెప్పినప్పుడే ఈ సిద్దిపేట ప్రాంతం, ఈ తెలంగాణ రేపు రాబోయే రోజుల్లో మొత్తం భారతదేశం కూడా నీలిమయమైతుంది మిత్రులారా. అప్పుడే మన సంపద మనకు వస్తుంది. మరి ఇంత చక్కటి అవకాశం నాకు చరిత్రలో నా జీవితంలో అత్యంత బాగా గుర్తుండిపోయే రోజును దుబ్బాక ఈ రోజు నాకు ఇచ్చినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రవీణ్ కుమార్ అమ్ముడు గోడు నీ దగ్గర వేల కోట్లు ఉండొచ్చు కాక బిడ్డ, మేము మహనీయుల వారసులం. మేము అమ్ముడు ఓం, అమ్ముడు ఓం. ఒక్క ఎన్ని లక్షల కోట్లు తీసుకొచ్చిన అమ్ముడు ఓం, మేము మాట తప్పము, మడమ తిప్పము, ప్రాణం పోయినా నీలి జెండ వెంబడే ఉంటాం, ఏనుగు గుర్తు వెంబడే ఉంటాం, ఏనుగు మీదనే ప్రగతి భవన్ కు వస్తామని చెప్తూ ఇంత గొప్ప అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ జాగ్రత్తగా ఉండి మిత్రులారా. ఇంటికి పోయిన తర్వాత దయచేసి మీ అమ్మలకు, మీ నాన్నలకు, తమ్ములకు, అక్కలకు, చెల్లెలకు అందరి కూడా ఇళ్లలో ఏను గుర్తు గురించి ఈ రోజే పుట్టబోయే పిల్లలకు కూడా ఏను గురించి పరిచయం చేయండి. జై హే.